ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్రంగా మారబోతున్నాయా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది ఇప్పటికే తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్సీపీ అంటే గ్రౌండ్ లెవెల్లో తమకి బలం ఉంది క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా గెలుపు మాదే అనుకుంటున్న ఆ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసేందుకు వైసీపీ ఇప్పుడు కొత్త రకంగా ఒక స్కెచ్ వేసింది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటి ఆ స్కెచ్ ఏంటి ఆ ప్లాను అంటే క్షేత్రస్థాయిలో ఉన్న బలాన్ని దెబ్బతీయడానికి ఎందుకంటే ప్రత్యర్థి పార్టీని ఏ రకంగా దెబ్బ కొట్టాలనేది ఖచ్చితంగా ఏ పార్టీ అయినా అవకాశం కూడా ఎదురు అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు తాజాగా క్షేత్రస్థాయిలో పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో దెబ్బ కొట్టడానికి ఇప్పుడు ఆల్రెడీ పీకే టీమ్ని రంగంలోకి దింపారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ టీమ్ ఏ విధంగా కృషి చేసింది ఆయన గెలుపుకు ఆ ఏ విధంగా కారణమైంది అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే అయితే ఇప్పుడు తాజాగా అదే టీంని గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి బలం తెలుగుదేశం పార్టీకి ఉంది గ్రౌండ్ లెవెల్లో ఉన్న బలమైన నాయకుల్ని తమ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో కానివ్వండి బలహీనపరిచే విషయంలో కానివ్వండి తెలుగుదేశం పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలహీనపరిచే విషయంలో కానివ్వండి ఒక అత్యద్భుతమైన స్కెచ్లు ప్లాన్లు వేస్తూ వైసీపీ ముందుకు వెళ్తుంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీమ్ గ్రౌండ్ లెవెల్లో రంగంలోకి దిగింది టీడీపీలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసే దిశగా అంటే ఒక రకంగా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే అంశంలో కానివ్వండి లేదంటే వాళ్ళు గతంలో చేసిన అవినీతి అక్రమాలను వెలుగుతీసే అంశంలో కానివ్వండి లేదు అంటే వాళ్ళు పార్టీ మారే అవకాశంలో కానీ ఏదో ఒక రకమైన ఏదో ఒక యాంగిల్లో వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళని దెబ్బ కొట్టాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసింది వైఎస్ఆర్సీపీ అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం గుంటూరు అలాగే ప్రకాశం కృష్ణా జిల్లాలు అనంతపురం సహా ఉభయ గోదావరి జిల్లాల్లోకి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన క్యాడర్ ఉంది సో ఇప్పుడు దీన్ని టార్గెట్గా చేసుకుని అడుగులు వేస్తున్నారు పీకే టీమ్ అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న చర్చ మరి గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పూర్తిగా టీడీపీని దెబ్బగొట్టడం సాధ్యమవుతుంది అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటి ఆంధ్రప్రదేశ్ లో అనేది ఒక ప్రశ్నార్థకంగా మారుతుందా అనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి